మార్పు ఒక్కరోజులో జరిగేది కాదు. ఆ ప్రయత్నం ఒక నిరంతర ప్రక్రియ. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్షలు మొదలుపెట్టారు జనసేనాని. గతాన్ని సమీక్షించుకోవటం, వర్తమానంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయటం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటానికి కసరత్తు చేస్తున్నారు. మేధోబంధనం ద్వారా, కమిటీల ఏర్పాటు ద్వారా జనసేనను తిరుగులేని శక్తిగా మలచడానికి ప్రయత్నిస్తున్నారు. మార్పు కోసం ఇంకా తపన పడుతూనే ఉన్నారు. పత్రికను ప్రారంభించడం ద్వారా తమ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా యోచిస్తున్నారు. ఓటమి ఒక పాఠం, లోటుపాట్లను విశ్లేషించుకునే సందర్భం, పరాజయానికి కారణాలను తెలుసుకోవటం, భవిష్యత్తులో అవి రిపీట్ కాకుండా చూసుకోవటం, సరైన వ్యూహాలను రచించుకోవటం వల్లే విజయానికి బాటలు వేయటం సాధ్యం. జనసేనాని ఇప్పుడు చేస్తున్నది అదే. రాజకీయం అంటే వ్యాపారం కాదు, అది ప్రజాసేవకు సాధనమని నమ్మిన నాయకుడు పవన్ కళ్యాణ్. మొన్నటి ఎన్నికల ప్రచారంలో మార్పు, పవనానికి సూచనలు కనిపించడం మొదలైంది. అయితే అది ఓట్ల రూపంలో బదిలీ కాకపోవడంతో జనసేన అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకు కారణాలను విశ్లేషించే పనిలో ఇప్పుడు జనసేనాని నిమగ్నమై ఉన్నారు. తొలి అడుగు పడింది. రాజకీయాల్లో మార్పు కోసం తొలి ప్రయత్నం మొదలైంది. ఓట్లు, సీట్ల లెక్కలు పక్కన పెడితే ప్రజల్లో ఆలోచన మొదలైంది. పవన్ కళ్యాణ్ ఆశించిన విధంగా రాజకీయాల్లో మార్పు దిశగా ప్రజల్లో చర్చ ఆరంభమైంది. అయితే అధికార పార్టీపై వెల్లువెత్తిన వ్యతిరేకత, ప్రధాన ప్రతిపక్షమే ప్రత్యామ్నాయమనే ప్రచారం, ఇతరత్ర కారణాల వల్ల జనసేన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. ఇది వాస్తవం. అంత మాత్రాన మొదటి అడుగు వృధా కాదు, కారాదు. ఒక్క ఓటమికే కుంగిపోతే మార్పు దిశగా ప్రస్థానం ఆగిపోతుంది. అది సబబు కాదనే ఉద్దేశంతో జనసేనాని సమీక్షలు మొదలుపెట్టారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఓటమికి కారణాలను ఆరా తీయడం ఆరంభించారు. మార్పు సందేశాన్ని బలంగా వినిపించడంలో ఎక్కడ లోపం జరిగింది, ఇంకా ఏ విధంగా ప్రచారం చేస్తుంటే ఫలితం మెరుగ్గా ఉండేది అనే అంశాలను పార్టీ నాయకులతో చర్చించడంలో ఆయన బిజీగా ఉన్నారు. ఓడిపోయామని కుంగిపోవడం వీరుల లక్షణం, పడిలేచిన కెరటల్లా ఎగిసి ముందుకు సాగడం ధీరుల లక్షణం. జనసేనాని ఇప్పుడు మార్పు సందేశాన్ని మరింత బలంగా ముందుకు తీసుకుపోవడానికి వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ నాయకులతో జరిపే చర్చల్లో గతంలో జరిగిన లోపాలు, భవిష్యత్తులో అనుసరించవలసిన వ్యూహాలు, పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రజల్లో మరింత నమ్మకం కలిగించే మార్గాలపై లోతుగా చర్చిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఆయన ఇదే పనిలో బిజీగా ఉన్నారు. జిల్లాల వారీగా చర్చలు, సమీక్షల్లో తలమునకలై ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు, సినిమా హీరోగా లగ్జరీ లైఫ్ గడిపే అవకాశం ఉన్నా దాన్ని వదులుకుని వచ్చింది ఒక ఎన్నికల కోసం కాదన్నారు. తాయిలాలు, హామీల పేరుతో 25 కేజీల బియ్యం ఇవ్వడం కాదు, 25 కేజీల భవిష్యత్ ఇవ్వడం తన ధ్యేయమని విస్పష్టంగా చెప్పారు. తొలి అడుగు వేయగానే గమ్యం చేరలేదే అని బాధపడ్డం నిరాశావాదుల లక్షణం. జనసేనాని ఆశావాది, అంతకుమించి వాస్తవికంగా ఆలోచించే విజనరీ, దార్శనికుడు. అందుకే మరింత కసిగా మార్పు పవనాన్ని విస్తరింపచేయడానికి నడుం బిగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు ఓట్లను, సీట్లను సాధించే సాధనంగా మారడానికి ఏం చేయాలనే మేధోమథనం చేస్తున్నారు. అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలతో రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కొందరికి రాజకీయం అంటే వ్యాపారం. కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కుని అంతకు ఎన్నో రెట్లు సంపాదించడానికి ఎన్నికలు ఒక సాధనం. పవన్ కళ్యాణ్ లాంటి వారికి మాత్రం రాజకీయం అంటే అదొక పవిత్ర యజ్ఞం, ప్రజాసేవకు, సమాజంలో మార్పుకి సాధనం. అదే ఉద్దేశం, అచంచలమైన నమ్మకంతో ఆయన రాజకీయాల్లోకొచ్చారు. కుల రాజకీయాలకు అతీతం అని చెప్పిన అరుదైన నాయకుల్లో ఒకరని ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. ధన రాజకీయాలకు నేను దూరం అని ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన డబ్బులు పంచే రాజకీయాలకు బదులు మంచి మార్పు తెచ్చే జనసేనానిగానే బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలోనూ ప్రజల్లో భ్రమలు పెంచే ప్రయత్నం చేయలేదు, తాయిలాల ఎరవేయలేదు. కొన్ని కుటుంబాలు మాత్రమే రాజకీయాలు చేస్తుంటే సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయాలని కనీసం ఊహించే పరిస్థితి లేనంతగా సర్వం డబ్బుమయమైతే ఎలా అని ప్రశ్నించారు. ఆయనలో ఆవేశమే కాదు, ఆలోచన కూడా ఉంది. సమాజానికి మంచి చేయాలనే తపన కూడా ఉంది. అయితే ఈ తపన ఓట్ల రూపంలో బదిలీ కావడంలో ఎక్కడో లోపం జరిగింది. అదేంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. స్వాతంత్రం వచ్చి 6.5 దశాబ్దాలైన ఇంకా ఆకలి, పేదరికం, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు ఇలా కొనసాగవలసిందేనా అనే ఆలోచనతో మార్పు కోసం పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. జనసేన సిద్ధాంతాలు కూడా పాటల రూపంలో ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనించాయి. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన, జనసేన జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. పవనిజానికి బీజం పడిన తర్వాత అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. యువత ఆవేశంతో గదం తొక్కింది. పవన్ కళ్యాణ్ మాటే మంత్రంగా మార్పును కోరేవారు మేము సైతమంటూ జన సైనికులుగా మారారు. కులం లేదు, మతం లేదు, ధనిక పేద భేదం లేదు. అన్ని వయసులు, వర్గాల వారు ఎంతో మంది జనసేన కుటుంబంలో సభ్యులయ్యారు. ఈ బంధం పెనవేసుకున్నందుకు ఆనంద పరవశులయ్యారు. పవన్ చేస్తున్న మార్పు ప్రయత్నంలో భాగస్వాములు కావడం తమ కర్తవ్యంగా, అదృష్టంగా భావించారు. అందుకే ఎంతోమంది జనసేనకు జై కొట్టారు. గండర 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 గండర
పార్టీ పెట్టడమంటే పదవి కోసం పాకులాడ్డం. నేటి రాజకీయాల్లో ఇది చాలా మంది విషయంలో ఓ వాస్తవం. పవన్ కళ్యాణ్ అలా కాదు. తనకు పదవి కాదు, ప్రజలకు ఏది మంచిదో ఆలోచించడం ఆయన లక్షణం. అందుకే 2014 ఎన్నికల సమయంలో తన పార్టీ పోటీ వల్ల ఓట్లు చీలిపోరాదని భావించారు. వాస్తవిక దృష్టితో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. మోదీ చంద్రబాబులతో కలిసి పవన్ ప్రచారం కూడా చేశారు. ఆనాటి ఎన్నికల్లో పోటీ చేయకుండానే పవన్ పొలిటికల్ హీరో అయ్యారు. ప్రజల కోసం పోటీకి దూరం కావడం గొప్ప త్యాగమన్నారు కొందరు. నిజమైన జనసేనాని అని కీర్తించారు మరికొందరు. అది అనాలోచిత నిర్ణయమని విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఎవరు ఏమన్నా పవన్ పట్టించుకోలేదు. ప్రజల కోసం, మార్పు కోసం ప్రస్థానం ఆపలేదు. ఆయన ప్రచారం చాలా ప్రభావం చూపింది. ఏపీలో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల సాధనలో టీడీపీ బీజేపీలకు ఎదురు లేకపోయింది. చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. బహుశా ఇంకెవరికీ సాధ్యం కానంత గొప్ప పరిణితిని ప్రదర్శించారు. జనం కంటే తనకేది ఎక్కువ కాదని మాటలతో కాదు, చేతల ద్వారా చాటి చెప్పారు. నవ్యాంధ్ర ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో, సరైన దిశగా అభివృద్ధికి బాటలు వేయడంలో, సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం కావడంతో పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు. దశాబ్దాలుగా ప్రజల్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారంపైన బాబు సర్కార్ నిర్లక్ష్యం వహించడం చూసి ఆక్రోశించారు. ఉద్దానం ఇతర సమస్యలపై పోరుబాటు పట్టారు. ప్రజలతో కలిసి ఉద్యమ పంథాను ఎంచుకున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. నేటి రాజకీయాల్లో ఒక పార్టీకి మద్దతు ప్రకటించిన తర్వాత అది ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకురావడం చూస్తుంటాం. మిత్రపక్షమంటే అంతే అనుకుంటారు. కాని పవన్ అలా కాదు. తాను మద్దతిచ్చిన పార్టీకి చెందిన ప్రభుత్వం తప్పు చేస్తే వెనకేసుకురాలేదు. సమస్యల్ని పట్టించుకోకపోతే సహించలేదు. అసలు సిసలైన ప్రతిపక్షంలాగే ప్రజల కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. జనసేన అనే పేరును సార్థకం చేశారు. అధికార పార్టీకి నచ్చినా నచ్చకపోయినా ప్రజల పక్షం వహించారు. పవన్ కవాతుకు పిలుపునిస్తే యువత కదం తొక్కిన తీరు అద్భుతం, అనిర్వచనీయం, అనితర సాధ్యం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం జనసేనను తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ సన్నద్ధం చేశారు. కులధన రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే సందేశంతో నాయకులను, అభ్యర్థులను ముందుకు నడిపారు. పవన్ ప్రచార సభలు ప్రజాస్పందనతో హోరెత్తాయి. ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజల అభిమానం పూలవాన రూపంలో ప్రతిబింబించింది. ఆయన ప్రసంగాలకు సభీకుల హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి. మొన్నటి ఎన్నికల ప్రచారంలో భిన్నమైన వాతావరణం కనిపించింది. ఓవైపు ప్రచార పటాటోపం, ఆర్భాటం, అడుగడుగున భారీ ఖర్చుతో కొందరు నాయకుల ఆడంబరం. మరోవైపు ప్రజాభిమాన ధనుడైన జనసేనాని వైవిధ్యమైన ప్రచారం. We'll be right back.
పవన్ కళ్యాణ్ నామినేషన్ ఘట్టం మొదలుకొని ప్రచార పర్వం మొత్తం ప్రజల అభిమానం పూలవాన రూపంలో ప్రతిబింబించింది. ఆయన ఎక్కడికి వెళ్లినా స్థానికులు పుష్పవర్షంతో ఆత్మీయ స్వాగతం పలికారు. చాలా చోట్ల పోలవాన ఆగే వరకు ఆయన ప్రసంగం సాగడం కూడా సాధ్యం కాలేదు. అంతటి అభిమానం ఎంతో ప్రముఖ నాయకులకు కూడా సాధ్యం కాని విషయం. సమకాలీన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వంటి అతి కొద్ది మందికి మాత్రమే లభించిన అరుదైన గౌరవం. ఆ పోలవాన పవన్ మార్పు పవనానికి ప్రజామోదంలా కనిపించింది. పవన్ ప్రసంగానికి సభికుల హర్షాతిరేకాలు ప్రతిధ్వనించాయి. మార్పు కోసం పవన్ పడే తపన ఆయన ప్రసంగాల్లో వ్యక్తమైంది. ప్రజల బాధలు ఎప్పుడు తీరుతాయి, అవాంఛనీయ రాజకీయాలు ఎంతకాలం అని ఆయన ప్రశ్నిస్తే మేము సైతమంటూ ప్రజలు ఆమోదం తెలిపారు. పవన్ ప్రకటించిన మేనిఫెస్టోకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వంటి మేధావులు కూడా పవన్ సిద్ధాంతాలు మేనిఫెస్టోకు ప్రభావితమై జన సైనికులుగా మారారు. నోట్లతో ఓట్ల రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ జనసేనని నడుపుతున్న తీరు చూసి యువతతో పాటు మహిళలు, అన్ని వర్గాల వారు జనసేన పార్టీ వైపు చూశారు.
అయితే ఓటింగ్ విషయానికి వచ్చేసరికి అనేక అంశాలు ప్రభావితం చేశాయి. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. మార్పు కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ప్రజల్ని ఆలోచింపచేసిన అది ఓట్ల రూపంలో రూపాంతరం చెందలేదు. అందుకే తమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడ లోపం జరిగింది, ఓటమికి కారణాలేంటనే సమీక్ష జనసేనలో మొదలైంది. గతంలోకి తొంగిచూస్తే ఓ పరాజయం కనిపిస్తోంది. అయితే భవిష్యత్తు దేదీప్యమానంగా వెలగాలంటే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి, లోపాల్ని సరిదిద్దుకోవాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సమీక్షల ఉద్దేశం అదే. అలాగే పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడానికి కూడా ఆయన సంకల్పించారు. జిల్లా గ్రామస్థాయి వరకు కమిటీల నిర్మాణానికి కూడా కసరత్తు చేపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నేతల అభిప్రాయాలు సూచనలకు విలువనిస్తూ భావి వ్యూహరచన దిశగా అడుగులు వేస్తున్నారు. సమీక్షా సమావేశాల్లో గతంతో పాటు భవిష్యత్ కార్యాచరణపైన సమగ్రంగా చర్చిస్తున్నారు. కమిటీల ద్వారా పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కసరత్తు కొలిక్కి వస్తే జనసేనకు కొత్త రూపం వస్తుంది. పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు సాగడానికి సరైన దిశానిర్దేశం సాధ్యమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సమస్యలు కీలకం. వాటి పరిష్కారానికి ప్రజా ఉద్యమాలు అవసరం. అందుకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడం కూడా పవన్ కళ్యాణ్ ముందున్న లక్ష్యం. ఆశయం గొప్పదైతే ఆలస్యమైనా విజయం తథ్యం. ఇదే పవన్ నమ్మిన సూత్రం. ప్రజల కోసం పనిచేయడమే జనసేనాని జీవితాశయం. ఓటమి ఎన్నో పాఠాలను నేర్పుతుంది. సమీక్ష ద్వారా భవిష్యత్ విజయానికి బాటలు వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ అడుగులు భవిష్యత్తులో జనసేనను విజేతగా నిలుపుతాయని క్యాడర్ నమ్మకంతో ఉంది. Please subscribe New Waves.